వెల్కమ్ టు ఓకే టీవీ, దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం బక్రీద్ సందర్భంగా మచిలీపట్నం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న గనుల జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులందరికీ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా జిల్లాలో మసీదులన్నీ పండగ శోభ సంతరించుకున్నాయి. మచిలీపట్నంలో నమాజులో కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు బండి రామకృష్ణ పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, అల్లాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఎదుటి వారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ముస్లింల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, అందుకే ముస్లింలకు మంత్రివర్గంలో మంత్రిగా ఫరూక్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కొల్లు తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు పండుగ చేసుకుంటారు. రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ. మరి త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి ఈ పండుగ, మరి మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ పండుగ చేసుకుంటారు. మరి అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, ముఖ్యంగా మన రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలకు అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తినిచ్చి ముందుకు నడిపించాలని, ముస్లిం సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, మరి రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా పండుగ వస్తే, ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ, మరి పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇమాములకి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని మరి దీనికి మినిస్టర్గా కూడా పెట్టడం జరిగింది, మైనార్టీ కార్పొరేషన్ కానీ మైనార్టీ విభాగానికి. తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది. మరి గతంలో హజ్ యాత్రకు వెళ్ళాలన్నా కూడా దానికి హజ్ భవన్లు, వాళ్ళకి రాయితీ మీద వాళ్ళు వెళ్ళడానికి ఛార్జెస్, ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా మరొకసారి పరిశీలన చేసుకుని ముస్లిం సోదరులందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో భాగస్వామ్యం చేయాలని, రాబోయే కాలంలో మరింత చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్లిం సోదరులందరూ పవిత్రంగా వస్తున్నారు. మరి ఈ రోజున నిర్మల అబ్రహం గారు తన యొక్క కుమారు ఏకాది కుమారుని దేవుడు అలా అడిగేటటువంటి ఇవ్వడానికి మనసు పూర్తిగా నిర్ణయించుకున్నారు. దేవుడు నేర్చుకొని లేదు అని చెప్పి ఇవాళ మేకని మెరుగై తన భక్తిని అంత గొప్పగా నిరూపించుకున్నటువంటి రోజు. అందు అలాగే ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలో కోరుకునే జరగాలని అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా నిర్మించారు.